సెకండ్ వేవ్ సీరియస్ గా ఉన్న సమయంలో ఏపీ సర్కార్ తీసుకున్న చర్యలు ప్రశంసలు అందుకున్నాయి. ఇప్పుడు అదే ప్రభుత్వం చేపట్టిన చర్య తీవ్ర విమర్శలకు ఆస్కారం ఇస్తోంది. ఆగమేఘాల మీద కోట్లు వెచ్చించి చేపట్టి పని క్షణాల్లో విచ్ఛిన్నం చేయడం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు వైసీపీ నేతల పాలిట శాపంగా మారింది. సెకండ్ వేవ్ ఊపేస్తున్న సమయం ఏపీలో అత్యధికంగా కేసులు నమోదవుతున్న తరుణం. అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్రమత్తమయ్యారు. ఒకవేళ వ్యాధి అనుకున్న దానికన్నా ఎక్కువగా విజృంభిస్తే ఏమిటన్న దానిపై సమాలోచనలు జరిపి పలు ప్రాంతాల్లో జర్మన్ హంగర్స్తో కోవిడ్ ఆసుపత్రులు నిర్మించేలా అధికారులను ప్రోత్సహించారు. ఇలా జిల్లా కేంద్రం సమీపంలో ఆగమేఘాల మీద కోవిడ్ హాస్పిటల్ నిర్మించారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు అదే హాస్పిటల్ను కూల్చివేశారు. సెకండ్ వేవ్ ముగుస్తుందనగా నిర్మించిన హాస్పిటల్ మూడో వేవ్ ప్రారంభమవుతుందన్న హెచ్చరికలు అందిన తరుణంలో కాంట్రాక్టర్ తనకు ఇచ్చిన సమయం అయిపోయిందంటూ తాత్కాలిక హాస్పిటల్ను తొలగించడం వివాదాస్పదంగా మారింది. అనంతపురంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సమీపంలో 300 బెడ్స్తో నిర్మించిన తాత్కాలిక హాస్పిటల్ను తొలగించారు. కోవిడ్ సీరియస్గా ఉండి ఆక్సిజన్ దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ప్రభుత్వం జర్మన్ హ్యాంగర్స్తో తాత్కాలిక ఆసుపత్రిని నిర్మించింది. ప్రస్తుతం దాన్ని తొలగించడంతో వైసీపీ నేతలు విమర్శలు మూటగట్టుకుంటున్నారు. కాంట్రాక్టర్ మాత్రం తనకు ఇచ్చిన సమయం ముగిసినందునే తొలగించానని చెప్తున్నారు. ఇందులో తన తప్పేమీ లేదని అంటున్నారు. అయితే దీనికి 3 కోట్ల రూపాయలు వెచ్చించారు. అలాంటి దాన్ని దొంగలించడం మూర్ఖపు పనంటూ మండిపడుతున్నాయి విపక్షాలు. ఇప్పటికే టీడీపీ బీజేపీలు ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నాయి. ఎవరి లాభం కోసం ఈ హాస్పిటల్ నిర్మించారని ప్రశ్నిస్తున్నాయి. వచ్చిన డబ్బులో ఎవరెవరు పంచుకున్నారని నిలదీస్తున్నారు. మరోవైపు ప్రజలు కూడా అధికారుల తీరుపై మండిపడుతున్నారు. నాడు ఆక్సిజన్ కొరతతో అనేక మంది చస్తుంటే పట్టించుకోని అధికారులు చివరి దశలో హాస్పిటల్ నిర్మించారని, దానిలో దాతలు ఇచ్చిన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు పెట్టి తొలిదశ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారని గుర్తు చేస్తున్నారు. మూడో ఆల ప్రారంభమవుతుందంటూ వార్తలు వస్తున్న తరుణంలో దాన్ని తొలగించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. 3 కోట్లు వెచ్చించి కాంట్రాక్టర్తో లీజ్ తీసుకునే బదులు ప్రభుత్వమే ఎంతో కొంత పక్కా నిర్మాణం చేపట్టి ఉంటే బాగుండేది కదా అని నిలదీస్తున్నారు. రూపాయలు వెచ్చించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆ రోజు 100కు పైగా వెంటిలేటర్లు, సిటీ స్కాన్, రేడియాలజీ సెంటర్లు అన్నీ ఉన్నా కూడా కోవిడ్ సమయంలో వాటిని వినియోగించుకోలేని అసమర్థ ప్రభుత్వము ఎంతోమంది ప్రాణాలకి పోయేదానికి కారణమైంది. దానికి ప్రత్యామ్నాయంగా ఇంకొక 200 బెడ్ల తాత్కాలిక ఉపశమనం కలిగించాలని చెప్పేసి తాత్కాలిక జర్మనీ హ్యాంగర్స్తోన టెండర్ వేసేసి 3-4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి రెండో వేవ్ ముగుస్తున్న సందర్భంలో పెట్టారు. మూడో వేవ్ వస్తుంది, ప్రపంచమంతా హెచ్చరిస్తుంది, కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తుంది, ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వయంగా చెప్తున్నారు, చాలా జాగ్రత్తలు తీసుకోండి, సమాయత్తంగా ఉండండి, మూడో వేవ్లో ప్రాణ నష్టం జరగకూడదు అని. రెండో వేవ్ అంతిమంలో వేశారు, మూడో వేవ్ వస్తుందన్న తరుణంలో తీసేశారు. రాత్రికి రాత్రి కోట్లాది రూపాయలు ప్రజాసొమ్ముని వెచ్చించి నిర్మించిన తాత్కాలిక ఉపశమన కేంద్రాన్ని ఎందుకు తొలగించారు?